కదరి కాయలపల్లి రైల్వే గేట్ వద్ద చేపడుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో భూములు ఇల్లు కోల్పోతున్న రైతులకు న్యాయపరమైన పరిహారం ఇవ్వాలంటూ సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాయలపల్లి వారి రైతులు చేపట్టిన నిరాహార దీక్షలో పాల్గొని వారికి మద్దతును తెలిపారు. అనంతపురం జిల్లా కదరి కాయలపల్లి రైల్వే గేట్ వద్ద చేపడుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో భూములు ఇల్లు కోల్పోతున్న రైతులకు న్యాయపరమైన పరిహారం ఇవ్వాలంటూ సీపీఎం నాయకులు బడా సుబ్బిరెడ్డి, జిఎల్ నరసింహులు, హరినాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. కాయలపల్లి మా వద్ద రైతులు చేపట్టిన నిరాహార దీక్షలో మద్దతుగా పాల్గొని వారు మాట్లాడుతూ, కాయలపల్లి రైలు ఓవర్ బ్రిడ్జ్ భూసేకరణలో పొలాలు ఇల్లు కోల్పోతున్న వారందరికీ మార్కెట్ ప్రకారం పరిహారం చెల్లించాలని, అలాగే చట్టాల పేరు చెప్పి రైతులకు సరైన పరిహారం ఇవ్వకుండా పనులు చేపడితే తమ అడ్డుకుంటామని హెచ్చరించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 75% రైతుల అంగీకారం ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ ఈ విషయంలో చట్టాన్ని పక్కన పెట్టి రైతుల భూములు లాక్కోవాలని అధికారులు చూడడం సరికాదన్నారు. రైతులతో సంబంధం లేకుండా దొంగచాటుగా రైతులు బ్యాంక్ అకౌంట్లు సేకరించి ఎకరాకు 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం లెక్కగట్టి వారి అకౌంట్లకు రైతులకు తెలియకుండా డబ్బులు జమ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అలాగే నోటిఫై చేయని సర్వే నెంబర్ 124B1A2లో భూమిని స్వాధీనం చేసుకోవడం తప్పన్నారు. ఇక్కడ భూములు కోల్పోతున్న వారు సన్న చిన్న కరువు రైతులని, మల్బరీ మల్లె తోటలు సాగు చేసుకుంటున్నారని, ఈ బ్రిడ్జ్ పనులు మొదలు పెడితే 2 సంవత్సరాల పాటు బ్రిడ్జ్ దగ్గర మల్బరీ సాగు చేసుకోవడానికి వీలు కాదని అన్నారు. కాబట్టి వారికి జీవన భృతి చెల్లించాలని కోరారు. లేని పక్షంలో రైతులు చేపట్టే ఆందోళనలో సీపీఎం ముందుంటుందన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కి సంబంధించి మొటిపల్లి, కౌలేపల్లి ఈ రెండు గ్రామాల రైతు కుటుంబాలు, దాదాపు ఒక 45 రైతు కుటుంబాలకు సంబంధించిన భూములు ఈరోజు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం పనులు చేపట్టారు. ఆ పనులు కూడా ప్రారంభించినారు. అయితే ఇక్కడ ఎక్కడా కూడా ప్రభుత్వం లేకపోతే అధికారులు కానీ ఈ పనులు చేపట్టే విషయంలో రైతుల్ని భాగస్వాములు చేసుకున్నట్టు కనపడ్డంలే. ఎవరైతే రైతులు అంగీకారం తెలిపినారో వాళ్ళతో సమస్య లేదు. ఇక్కడ చాలామంది రైతులు ఈ భూమినే జీవనాధారంగా పెట్టుకోవడం, దాంతోపాటు మల్బరీ సాగు చేసుకోవడం, మల్లె తోటలు సాగు చేసుకోవడం, చిన్న సన్నకారు రైతులు వీళ్ళంతా కూడా ఈ భూమి మీద ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి వీళ్ళు గతం నుంచి కూడా, గత 2 ఏళ్ల నుంచి కూడా ఈ బ్రిడ్జికి సంబంధించి చర్చ వచ్చినప్పుడల్లా మాకు పరిహారం పెంచివ్వాలి, మాకు న్యాయం చేయాలి, అట్టయితే మేము భూములు ఇస్తామని చెప్పి చెప్తా వచ్చినారు. అయితే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, అప్పుడేమో అలైన్మెంట్ మార్చినారు. ఇక్కడ 2-3 సార్లు సర్వే చేస్తే ఎస్వీడీడి కాలేజ్ వెళ్ళిపోతుందని మొదట్లో చర్చ వచ్చింది. అంటే అట్లాగనే పెట్టుంటే ఈ భూములు రైతుల భూములు ఇండు పోయే అవసరం లేదు. అయితే అలైన్మెంట్ని మార్చి మళ్ళీ ఇక్కడ రైతుల భూములే తీసుకురావడం వల్లనే ఇట్లాంటి నష్టం జరుగుతుందని స్పష్టంగా కనపడతా ఉంది. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉంది, వాళ్ళు మేనేజ్ చేసి అట్లా చేశారు. ఇప్పుడేమో ప్రభుత్వం మారింది, కనీసం ప్రభుత్వం మారితే మాకు న్యాయం జరుగుతుంది, మా భూములకి తగిన విలువైనటువంటి డబ్బులు ప్రభుత్వం పరిహారం ఇస్తుందని చెప్పి ఆశిస్తే ఇప్పుడు వాళ్ళు రోడ్లు పడేసినారు. రైల్వే ఓవర్ బ్రిడ్జికి ల్యాండ్ సేకరణ విషయంలో కవలేపల్లికి సంబంధించిన రైతులు 45 మంది, మొటిపల్లి కవలేపల్లికి సంబంధించిన రైతులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి దాన్ని బట్టి చూసినప్పుడు ఎకరా 3 కోట్ల రూపాయలు ఉంటే రోడ్డు ఆక్యుపేషన్ కోసం తీసుకున్నటువంటి ల్యాండ్ని చూసినప్పుడు కేవలం సెంటుకు 3,100 రూపాయలు అని అంటే దాదాపు ఎకరాకి 3 లక్షల రూపాయలు చెప్పిన మేము పరిహారం ఇస్తామని చెప్పేసి ఆ రైతులతో ఒపీనియన్ తీసుకోకుండా ఆ సమావేశం ఆ గ్రామ సభలో పెట్టి ఆ గ్రామ సభలో వాళ్ళ ఆ రైతులు అంగీకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవేమీ చెప్పకుండా విఆర్ఓ గారు గ్రామాలకు వచ్చి ఆ రైతులందరూ కూడా మీరు పాస్బుక్లండి, మీ డబ్బులని కూడా మీ అకౌంట్ లెక్కేస్తామని చెప్పి చెప్పడం వెనక రహస్యం ఏంటంటే ఈ రైతుల్ని మభ్యపెట్టి వీళ్ళందరూ కూడా అంగీకారం తీసుకున్నట్టు వీళ్ళు ఒప్పుకున్నట్లుగానే దానికి అర్థమవుతుంది. కాబట్టి ఆ పద్ధతిలోనే డబ్బులు తీసుకొచ్చి బ్యాంకులు వేస్తున్నారు. కానీ ప్రభుత్వం చెప్పింది ల్యాండ్ అక్విజిషన్ జరిగినప్పుడు ప్రస్తుతం మార్కెట్ కంటే అదనంగా 3 రెట్లు పెంచాలి. మరి అట్లా పెంచాలన్నప్పుడు 3 కోట్ల రూపాయలు మార్కెట్ ఉంటే 3 లక్షల రూపాయలు ఇవ్వడం ఏంది, చాలా దారుణమైంది. అటువంటి రైతులకి ప్రత్యామ్నాయంగా జీవనోపాధి చూపించాలి, వాళ్ళకి తక్షణం భూములు ఇలా లేదు అట్లా లేదన్నప్పుడు అనేక సందర్భాల్లో మనం చూసినప్పుడు పెద్ద ఎత్తున కాంపెన్సేషన్ ఇస్తాను. 3 కోట్ల రూపాయలు ఉంటే మీరు 3 లక్షల రూపాయలు ఇవ్వడం సమంజసం కాదు, దీన్ని కాంపెన్సేషన్ పెంచి ఇచ్చే వరకు కూడా ఈ రైతులందరూ కూడా మేము అడ్డుకుంటాం, మేము పని కూడా జరగలేమని చెప్పి చెప్తానని మేము ఈ రైతు సంఘ ప్రభుత్వాన్ని చెప్పదలుచుకుందామంటే ఈ రైతులందరినీ కూడా ఏదైతే భూములు పోతానో ఆ భూములకి కాంపెన్సేషన్ పెంచి ఇచ్చే వరకు కూడా పోరాటం కొనసాగిస్తాము, వాళ్ళకి మద్దతుగా ఉంటామని చెప్పేసి రైతు సంఘం మేము తెలియజేస్తాం.